ఈ వృద్ధుడిని చూస్తే మనకు అర్థమవుతుంది ఈయనకి మనం కూడా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా వయసుని సర్టిఫికేట్సే కాదు మనం కూడా మాక ధృవీకరించేటువంటి మనకు కూడా తెలుస్తుంది. ఆయన తాలూకు కళ్ళు కానీ లేకపోతే ఆయన తాలూకు శరీరం కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా చూసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇట్లాంటి వ్యక్తికి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంది అని చెప్పేసి ఇలా ఒక రాంగ్ నోటీస్ ఇచ్చి వీళ్ళకి పెన్షన్ తీసేయటం అయితే చాలా అన్యాయం అనిపిస్తుంది. చెప్పాయి, నీకు ఎందుకు పెన్షన్ తీస్తారు, నీ వయసు ఎంత, అసలు ఏంటి పరిస్థితి? నాది 65 బాబు, 65 సంవత్సరాలు. ఆయన ఈ వయసు తీసుకొని తిరిగాను అనేసి ఉడికి మీద తీశారు. 2 సార్లు ఎక్కాడు దీంతో, దీంతో 2 సార్లు పెట్టాడు బాబు. ఎమ్మరా మేడమ్ తిట్టింది, నీవు చచ్చావు రేపు మాపు, నిన్నెందుకు తీస్తాడో బుద్ధినేదా అన్నాడు. ఇంతమంది పెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు పెన్షన్ వస్తే 5 సంవత్సరాలు అవుతుంది బాబు. ఇక్కడ ఇంకొక పెన్షన్దారు కూడా ఉన్నారు. మీ తాలూకు ఏంటి అసలు పెన్షన్ ఎందుకు? ఈయన పేరు బాగరపు రాజోడు, తండ్రి సన్యాసప్పుడు. ఈయన చిన్న జ్యూట్ మిల్లో కలాసి ఉద్యోగం చేసేవాడు. దీనికి మౌనంగా ఈయనకి నెలకి 750 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుతుందని చెప్పేసి, పిఎఫ్ పెన్షన్ అందుతుందని చెప్పి 4000 రూపాయలు బెనిఫిట్ వచ్చేటువంటి సామాజిక పెన్షన్ అయితే తీసేశారు. ఏంటి నీకు పెన్షన్ ఎంత, పిఎఫ్ పెన్షన్ ఎంత వస్తుంది? 350, సారీ నేను 750 అన్నాను, కానీ ఈయనకి 350 రూపాయలు పిఎఫ్ పెన్షన్. ఎందుకంటే జ్యూట్ మిల్లో కళాశీకాల స్థాయిగా పెట్టి ఈయన కూడా కళాశీల నుంచి బయటకు వచ్చేసి చాలా సంవత్సరాలు అయ్యింది, అందుకే ఈయనకి 350 రూపాయలు పెన్షన్ వస్తుంది. దాన్ని రద్దు చేసేసి నాకు ఈ సామాజిక పెన్షన్ ఇవ్వండి అని ఈయన కోరుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు నీకు పెన్షన్ తీస్తారనుకుంటున్నాను? ఏంటి చెప్పమంటారండి, నేను వయసు తిరుగుతాననేమనే అనుమానం మేడం. నేను ఒక ఈ ఊర్లో తలయారు కొన్నాను చేశాను, తలయారు ఉద్యోగం చేసిన తర్వాత 2004లోను రాజీనామా చేసి మా బావకి ఇచ్చాను. అక్కడి నుంచి మొత్తం అటు ఇటు కూడా తిరుగుతాను, కానీ పక్కనే ఆకం తిరగలేదు. నేను మరి దేని పెట్టి ఇచ్చారో నాకు తెలియదు. నా ఏజ్ 73 సంవత్సరాలు, నాకు సుమారు 20 సంవత్సరాలు పెట్టి పెన్షన్ వస్తాను. ఆ పార్టీ ఉన్నప్పుడు వచ్చింది, ఈ పార్టీ ఉన్నప్పుడు నేను వికలాంగుల సర్టిఫికెట్ 2006లోనే వచ్చింది. నాకు వికలాంగుల సర్టిఫికెట్ ఉంది, నాకు సూట్ ఉంది, బాగా వినబడదు. అది మరి దేని కట్టు మరి ఇచ్చినారో నాకు తెలియదు. నీ పరిస్థితి ఏంటి, నీకేంటి పెన్షన్? ఈయనకు పేరు సీల కృష్ణ, ఈయన తండ్రి అప్పలస్వామి. ఈయనకు కూడా పిఎఫ్ పెన్షన్ వస్తుందని చెప్పి, జూట్ మిల్లో కళాశీగా పనిచేసేవాడు, ఈయనకు కూడా పిఎఫ్ పెన్షన్ వస్తుందని చెప్పి తీసేసినటువంటి పరిస్థితి. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ వచ్చింది? మొన్నటి కూడా ఉండరు కదండి, ఆడమ్మ ఆవిడ ఇచ్చింది నాకు సర్టిఫికేట్. 15 సంవత్సరాలు అవుతుందా? అమ్మ ఎప్పుడు దిగిపోయింది అప్పుడు కానించను. ఎక్కడమో ఆవిడ నా చేతులతో నా కాగితాలు ఇవ్వడము, ఆ నెలల కానీ నాకు వచ్చింది. ఎందుకు తీస్తారంటున్నారు? మరి నన్ను ఏం చేయమంటారండి? నాను ఇటే వైఎస్ఆర్కి ఉన్నానని బాగా ఖర్చు పెట్టుకుంటారు. ఫస్ట్ కానీ ఇందిరాగాంధీ కానీ ఉండి కానీ మా ఇటే ఇప్పుడప్పుడు కాదు. ఇది లీలా కృష్ణది రుణాలని ఇక్కడ, ఎందుకంటే టీడీపీ టైంలో 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మృణాల్ని మంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి పెన్షన్ మంజూరు చేసి ఆవిడ స్వయంగా ఇచ్చింది. ఆ తర్వాత ఆ 5 సంవత్సరాలు కొనసాగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన తాలూకా పెన్షన్ తీసేశారు. 10 సంవత్సరాల తర్వాత ఈయన పెన్షన్ తీస్తారు. ఈవిడ తాలూకా కేస్ స్టడీ చూద్దాం. ఈవిడ పేరు పెళ్ళూరు గౌరీ. ఈమె వితంతు పెన్షన్ తీసుకుంటుంది దాదాపు కొన్ని సంవత్సరాలుగా. అయితే ఈ పెన్షన్ కూడాను ఇప్పుడు ఆపేసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిందని చెప్పి వితంతు కాదు అని ఒక నోటీస్ ఇచ్చారు. వితంతు ఈవిడికి విచారణకు తప్పక హాజరు కావాలి, ధృవపత్రాలన్నీ చూపించాలని అంటున్నారు. అసలు ఏంటమ్మా నువ్వు నీ పరిస్థితి ఏంటి, నీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? నాకు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు వస్తుంది అండి, వాళ్ళు పెట్టారు. అది మరి ఏం ఎందుకు తీసారనేది మనకు తెలియదు. ఈ నోటీస్ పోస్ట్ ద్వారా రావడం తెలుసు. ఏమంటారు ఎందుకు తీసేసారు అని నువ్వు అనుకుంటున్నావు? నేను ఏం అనుకోలేదు. మరి ఎందుకు తీసారంటే మరి వాళ్ళకి తెలియాలి, ప్రభుత్వం ఇంకా తెలియదు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావా లేకపోతే నీకు భర్త ఉన్నారా? లేకపోతే ఒంటరిగా ఒక బాబు ఉన్నాడు, భర్త లేడు. భర్త లేడు, 24 సంవత్సరాలు భర్త లేడు, 24 అవుతుంది. అప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు? ఒంటరిగా బాబు ఇంత అమ్మ, బాబు సంవత్సరం నెల పిల్లడో ఉగ్గిశారు మా ఆయన, అప్పటి నుంచే బాబుని పెట్టుకుని నేను ఉన్నాను. ఇప్పుడు బాబు వయసు ఎంత? బాబు 24 బాబుకి. నువ్వేం చేస్తుంటావు పని? నేను పనికి పని చేయను, ఆటో ఆపరేషన్ అయింది. ఆటో ఆపరేషన్ పనికి కొడుకు పని దేనికి పనికి రండి కండి.